అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లి ఓ మానని గాయం, అమరత్వానికి 42 ఏళ్ళు, ఆదివాసీలకు దక్కని సంక్షేమ ఫలాలు, పరిష్కారం కాని పోడు భూముల సమస్య, జాప్యంపైన గిరిజనుల్లో తీవ్ర నిరసన, నేడు ఇంద్రవెల్లిలో స్థూపం వద్ద సంస్మరణ సభ. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. అడవిపై హక్కు కోసం, దున్నేవాడిదే భూమి కోసం అంటూ నినదించిన ఆదిమ గిరిజనంపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి మరో జలియన్ వాలా బాగ్ హింసను చవిచూసిన ఇంద్రవెల్లి ఘటనకు గురువారం నాటికి 42 ఏళ్ళు. 4 దశాబ్దాలకు పైగా ఏప్రిల్ 20వ తేదీన ఆదిమ గిరిజనులు ఇంద్రవెల్లిలో నిర్మించిన అమరల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీగా వస్తున్నది. 42 ఏళ్ల సందర్భంగా ఇవాళ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తీవ్రమైనటువంటి పోలీసుల ఆంక్షలు ఉండేవి. అయితే ఇటీవల కాలంలో స్థూపం వద్ద నివాళులు అర్పించుకునేందుకు పోలీసు ఆంక్షలు సడలించారు. ఆదివాసీల ప్రధాన సమస్య అయినటువంటి పోడు భూముల సమస్య ఇప్పటికీ అది పరిష్కారానికి నోచుకోలేదు. ఏదైతే ముఖ్యమంత్రి పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరి మొదటి వారంలోనే 100,000 ఎకరాలకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇంకా నీటి మాటలుగానే నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాని గురించి అడవి లోపల ఈ ఆదిమ గిరిజనులు కోడు సైద్యం చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చే విషయం లోపల ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యం పైన గిరిజనుల లోపల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతా ఉన్నది. దాని గురించి వాళ్ళు నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే భూమి కోసం అమరలయలో ఇంద్రవెల్లి అమరల సాక్షిగా ఇప్పటికీ కూడా దాదాపుగా 42 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఆ పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఆ గిరిజనులకు అందలేదు. ఇప్పటికైనా ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గిరిజనులు వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా సంక్షేమ ఫలాలు దక్కలే ఆదివాసీలకు. పోడు భూముల సమస్య అట్లనే ఉన్నది. నేటికి ఆ భూమి కోసం అమరులైనటువంటి ఇంద్రవెల్లి సంస్మరణ సభను ఇవాళ 42వ సంస్మరణ సభను ఆ స్థూపం వద్ద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ పైన కేంద్రానికి సవితల్లి ప్రేమ, ఒక్క రూపాయి రాష్ట్రానికి ఇచ్చింది లేదు. త్వరలోనే నిర్మల్కు సీఎం, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వాళ్ళు మిమ్మల్ని మీరు మాలను. అంగన్వాడీ కేంద్రాలు, పౌష్టికాహార నిలయాలు, మినీ అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్, కలెక్టర్ వరుణ్ రెడ్డి. పౌష్టికాహార నిలయాలు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి. ఇంకా అడుగుతూనే ఇంకెన్ని ఇళ్ళు అడుగుతారు. ఇక ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అంటున్నా ఇప్పటికీ కూడా ఇవ్వడం లేదు. దానిపైన మొత్తం టీడబ్ల్యూజీఎఫ్ సంతకాల సేకరణ కూడా చేయడం మొదలుపెట్టింది. పలు పార్టీల నాయకుల మద్దతు, అన్ని పార్టీల మద్దతు ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి ఇస్తా అంటే వస్తాయి. ఇక మావోయిస్టులతో అప్రమత్తంగా ఉండాలి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. పోలీస్ ఫైరింగ్ రేంజ్ను ప్రారంభిస్తున్న ఐజీ నిజామాబాద్కు సంబంధించి, నిజామాబాద్లో చదువులు అమ్మబడును, మా పుట్టగొడుగులాగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు, హంగుల పేరిట భారీగా ఫీజులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు, అనుమతి లేకుండా కార్పొరేట్ స్కూళ్ళు ఏర్పాటు, రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు. ఇది కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు చేస్తున్నటువంటి ఒక కొత్త దందా. ఏంటంటే మొత్తంగా హంగులు మొత్తం దాన్ని గ్లాసులతో వేసి పేరెంట్స్ తల్లిదండ్రులను, విద్యార్థుల తల్లిదండ్రులను బురిడి కొట్టించి దాని లోపల అడ్డమైన పేర్లు పెట్టి షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని, ఎంసెట్ అని, షార్ట్ టర్మ్ నీట్ అని, షార్ట్ టర్మ్ జేఈ అని, ఇట్లా మెయిన్ కోచింగ్ సెంటర్ ఇవన్నీ కోచింగ్ కావాలన్నా అయితే మీరు రండి మా దగ్గరికి అని చెప్పేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని, తక్కువ ఫీజుతోటే మీ పిల్లల జీవితాలను, జీవిత లక్ష్యాలు కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్లు మొత్తం యాడ్స్ ఇస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ గత ఈ ఏడాది ఒకటే ఒక కోచింగ్ సెంటర్ ఉండేది ఈ సిటీలో, ఏది నిజామాబాద్కు సంబంధించి ఒకటే కోచింగ్ సెంటర్ ఉంటే ఈసారి మొత్తంగా సిటీ మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలలో కూడా మేము కూడా షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులను బురిడి కొట్టించి ఆ కాలేజీ లోపల కోచింగ్ సెంటర్ల పేరుతోటి ఒక దందా సురువు చేసారు. ఇంటర్లో టాప్ మార్కులతోటి ఎట్లాంటి వెయిటేజ్ లేకపోవడంతోటి కార్పొరేట్ కలరింగ్ ఇస్తున్న జూనియర్ కాలేజీలన్నీ ఇప్పుడు కోచింగ్ పేరుతోటి డబ్బులు దండుకునే పనిలో పడ్డాయి.
ప్రధానంగా ఇప్పటి వరకు ఎలాంటి ర్యాంకులు నిజామాబాద్కు చెందిన కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు రాలేదు. కానీ కోచింగ్ ఇస్తామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ బోధన ఆర్మూర్ కామారెడ్డి బాన్సువాడ ప్రాంతాల్లో కోచింగ్ల పేరుతో దండుకునే కార్యక్రమం జోరుగా నడుస్తున్నది. మరి దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి ఇప్పుడు ఒక ప్రత్యేక కథనమే వచ్చింది షార్ట్ టర్మ్ పెయిన్ తోటి ఇట్లా ఫీజులు దండుకుంటున్నారని. మరి దానిపైన విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటా చూడాలి. గంపా నోరు అదుపులో పెట్టుకో, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన ఘనత షబ్బీరాలిది. కమిషన్లకు కక్కుర్తి పడి పనులు చేస్తుండ్రు. ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ నేతల ఫైర్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్. టౌన్ ప్లానింగ్ అధికారులపైన ఫిర్యాదులు, విచారణ జరపాలని ఆదేశించిన మేయరు. ఇక ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ, విజిట్ చేయకపోతే వివరాలు ఎలా తెలుస్తాయి. అధికారులపైన ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల ఫైరు. ఇది ఫుడ్కు సంబంధించి చేయాలి, ఈ ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత. మహిళలందరూ గలం విప్పాలని పిలుపు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి, జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠలరావు. సీనియరేజీ చెల్లింపులకు కృషి చేస్తాం డాక్టర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రి. ఇది నిజామాబాద్కు సంబంధించి కార్పొరేట్ కాలేజీల దందానే హైలైట్ చేయడం జరిగింది. ఇక కరీంనగర్కు సంబంధించి ఏదైతే జగిత్యాల జరిగిన అంశం ప్రధానంగా హైలైట్ చేశారో, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమా? ఏదైతే డెలివరీ కోసం అని చెప్పేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోయినటువంటి ఒక మహిళకు దాంట్లో డెలివరీ చేసిన తర్వాత కడుపులో ఒక కర్చీప్ను అక్కడ పెట్టి ఆ కడుపులో పెట్టి కుట్లేసి పంపించారు. కొద్ది రోజుల తర్వాత దాదాపుగా 15 నెలల తర్వాత కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి వస్తే స్కానింగ్ చేయిస్తే దాని లోపల అంటే ఎక్స్రే తీయిస్తే దాని లోపల ఒక క్లాత్ ఉన్నట్టుగా తెలిసింది. తీవ్రమైనటువంటి నొప్పిని దాదాపుగా 16 నెలల పాటు భరించి మళ్ళీ ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రికి. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలంటే ప్రజలకు ఒక భయం ఉండేది, ఆ భయాన్ని ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వ దవాఖానలలో రావాలి అని చెప్పేసి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు సడన్గా ఇట్లాంటివి జరిగితే, ఇట్లాంటివి జరుగు కొన్ని కొన్ని సంఘటనలు ఇట్లాంటివి జరగడం వల్ల మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రుల పైన ప్రజలకు నమ్మకం పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖాన అంటే భయపడతారు. అట్లాంటిది ఇట్లాంటి సంఘటనలు జరిగితే, మొన్న ప్రభుత్వ దవాఖాన లోపల కాళ్ళు పట్టుకొని గుంజుకపోయినటువంటి ఘటన మర్చిపోకముందే ఇలాంటి ఘటన, ఒక డెలివరీ చేసిన తర్వాత కడుపులో గుడ్డ పెట్టి మళ్ళా కుట్లేసి పంపితే ఆమె కొంత దాదాపుగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డది, వేరే ప్రైవేట్ దవాఖాన పోయి ఆపరేషన్ చేయించుకున్నారు. దీనిపైన కలెక్టర్ సీరియస్ అయ్యి ఒక త్రిసభ్య కమిటీని వేస్తే వాళ్ళు విచారించడానికి వచ్చారు. వాళ్ళు విచారించిన తర్వాత దీంట్ లోపల అసలు డాక్టర్లు చెప్పినటువంటి ఏదైతే ఆ దవాఖానకు వస్తే ఆ డాక్టర్లు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అసలు అట్లాంటి క్లాత్ మా దవాఖానలో వాడనే వాడం అని చెప్పేసి చెప్పారు. అంటే దీంట్లో వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. బాలింత కడుపు లోపల వస్త్రాన్ని వదిలిన ఘటన పైన విచారణ, ఆ క్లాత్ ఇక్కడ వాడమని చెప్తున్నటువంటి విచారణ అధికారి, విచారణ రూమ్ లోపల అసలు ఆయనకి ఏం పని, కలెక్టర్కు నివేదిక అందించినటువంటి కలెక్టర్కి ఇచ్చేసారు వాళ్ళు. మొత్తంగా దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి కలెక్టర్ దాదాపు అందరూ సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఆ కలెక్టర్కు కూడా నివేదిక అందించింది. మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి రెండు రోజుల లోపల తేలుతుంది. జోరుగా పేకాట, పల్లెటూరులే పక్క అడ్డాలు, అనువైన స్థలాల కోసం పగలు రెక్కి రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుదాకా నిర్వహణ. 30,000 ఉంటేనే ఆటలోకి ఎంట్రీ, ఆటగాళ్లను ఆకర్షించేందుకు ముక్క సుక్కతోటి విందులు. మరి మంచిగా పెట్టారు. ఇది కరీంనగర్లో జోరుగా నడుస్తున్నాయి ఆట పేకాటలు. పొద్దాకా 7 ఆడాలి ఏం కథ అనేది మొత్తం జాగాలు చూసుకొని వస్తారు. ఇక తెల్లందాకా ఆట చూరు. 30,000 రూపాయలు ఉంటే ఆటలకు ఎంట్రీ, మంచిగా ఆటల మజా ఉండడు కోసం ముక్క సుక్క కూడా ఉంటుందట. కరీంనగర్లో ఇంత ఒక ముత పసందైనటువంటి వసతులతోటి జోరుగా పేకాట నడుస్తున్నది. మరి దీనిపైన గ్రామాల ప్రజలు ఇక్కడ మొత్తం
ఇక్కడ నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి, పేకాట స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి చెప్తారు. మరి పోలీసులు వీటిపైన నిఘా ఉంచి నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు కోరుతా ఉన్నారు. మరి పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అని ఇంకొద్ది మంది అంటా ఉన్నారు. ఇది ఇది కరీంనగర్ల పేకాట దందా, అదేవిధంగా సర్కార్ దావగాన నిర్లక్ష్యం ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ భూమిపైన రియల్టర్ పంజా, ఇక ఏడలేరు రియల్టరు. సర్కార్ భూమి అంటే అత్తగారు రాసి ఇచ్చినట్టే అవుతుంది రియల్టర్లకు. సుమారు 1.40 కోట్లకు విక్రయం, ప్రభుత్వ ఆదాయానికి గండి. గ్రీన్లాండ్ కూడా ఇవన్నీ, గ్రీన్లాండ్ కూడా ఇవన్నీ రియల్టర్ తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటున్న భీమలవాడ సిరిసిల్ల అధికారులు కథం. అదే పంచాయతీ ఆయనకు అదున అయిపోయింది. అటు వేములాడది కాదు, సిరిసిల్లది కాదని చెప్పేసి వాళ్ళిద్దరు అంటే కథం దాన్ని కథం చేసి పడేసిండు. బీసీ బంద్ ప్రారంభించాలి, 8.5 ఏళ్ళుగా బీసీలకు మొండి చేయి. సీఎం కేసీఆర్కు సిఎల్పి నేత బట్టి విక్రమార్క బహిరంగ లేఖ. ప్రశ్నిస్తున్న వారిపైన అక్రమ కేసులు. 8 నెలల్లో కాంగ్రెస్ అధికారం, బట్టి యాత్రను విజయవంతం చేయాలి. ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్. బిల్లులు చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం, రాయికల్ మండల సర్పంచుల ఆవేదన. ఇక బిల్లులు ఇప్పటికే ఆయా గ్రామాలల్లో సర్పంచులు తలకాయలు తాకట్టు పెట్టి మరీ అభివృద్ధి పనుల లోపల నిమగ్నమై వాళ్ళ పనులు ఖర్చు పైసలు ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికీ రావట్లేదు పైసలు. ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి అప్పులకు మిత్తిలు కట్టలేక సర్పంచులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తొందరగా వాళ్ళకి ఇవ్వకపోతే మేము సమ్మె చేస్తాం అంటున్నారు. ఇక అసలే ఎలక్షన్ మూమెంట్, ఇక చేస్తారు చేసినా చేస్తారు. నిరుపేదలకు కుచ్చుటేపి, కందనూలులోని గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ మోసం, అడ్డగోలు వడ్డీలు అందిన కాడికి కమిషన్లు. ఎక్కడిది? ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. చివరికి రోజులు గడిచినాయని బంగారు వేలం, ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్ళమని ఉచిత సలహా. ఇది ఇక పైసలు లేవని గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటే కంపెనీలు జనాలకు నిరుపేద పైసలు లేకనే గోల్డ్ పెట్టారు. గోల్డ్ పెట్టినందుకు నిరుపేదల దగ్గర నుంచి గోల్డ్ను మొత్తంగా కుచ్చుటోపి పెడుతున్నటువంటి పరిస్థితి. తక్కువ వడ్డీ ఎక్కువ నగదు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పి వాళ్ళని ఆకర్షించారు. తీరా లోన్ తీసుకున్నాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఈ ఇట్లాంటి కంపెనీలు. ప్రతి నెల వడ్డీ చెల్లిస్తున్నా, కొన్ని అత్యవసర పరిస్థితుల ప్రభావంతో కొంత ఆలస్యం అయితే ఇక అంతే సంగతి. ఇదే ఆధునిగా భావించి సమాచారం ఇవ్వకుండా కుదవబెట్టిన బంగారాన్ని వేలం వేస్తూ నిరుపేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. దీనిపైన ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా అదొక వినిపిడి, అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. సిఈఐఆర్ ద్వారా ఫోన్ లభ్యం, పోర్టల్ ద్వారా మొదటి కేసు. ఎస్పీ నరసింహ, ఫోన్ పోతే మనం సిఈఐఆర్ ద్వారా కంప్లైంట్ రేజ్ చేస్తే మన ఫోన్ మనకు వస్తుంది అని చెప్పేసి ఇక ఇది దీంట్లో ఎస్పీ నరసింహ సార్ చెప్పిండు. దానికి అనుగుణంగానే మొదటి ఫోన్ కూడా లభ్యమైపోయింది. ఫోన్ పోయిందని బాధపడద్దు, ఫోన్ పోతే సిఈఐఆర్ ద్వారా ఆ యాప్ ద్వారా లాగిన్ అయ్యి మన ఫోన్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ఏదైతే ఫోన్ కొన్నప్పటి రసీదు ఉంటుందో ఆ రసీదును ఆ ఫోన్ నెంబర్తో సహా మనం ఇచ్చినట్టయితే దాంట్లో అప్లై చేసినట్టయితే సిఈఐఆర్ ద్వారా ఫోను వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది మొదటి కేసే సక్సెస్ అయింది అంటూ కూడా ఒక వార్త. ఇక పర్యాటక కేంద్రంగా పాలమూరు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ బడ్జెట్ హోటల్కు శంకుస్థాపన. పాలమూరు నేతలకు కర్ణాటక బాధ్యతలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అక్కడికి సంపత్ కుమారు, ఒబేదుల్లా కొత్వాలు, డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ తరఫున పాలమూరుకు ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు జిల్లా లోపల తెలుగు ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ ఎన్నికల లోపల వాళ్ళు ప్రచారం చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఇక రైతులకు న్యాయ సాయం, జిల్లా జడ్జి ప్రేమవతి దేవరకద్రలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం. ఇది మహబూబ్నగర్కు సంబంధించినటువంటి అంశం. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా గండ్రకు షాక్, పార్టీకి రాజీనామా చేస్తామంటూ 20 మంది కౌన్సిలర్ల అల్టిమేటం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ తొలగించాలని డిమాండ్.
బుధవారం రోజంతా చర్చోపచర్చలు ఎమ్మెల్యే నుంచి అనుకూలత లేకపోవడంతో రాజీనామా ముచ్చట ముదిరిన భూపాలపల్లి మున్సిపాలిటీ సంక్షోభం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారిన పరిణామం ఇది ఇప్పటికే గండ్ర వెంకరరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి మధుసూనాచారి తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ రెండు కూడా గండ్ర వెంకరరమణారెడ్డికి సహకరించలేనటువంటి పరిస్థితి దీంట్లోపల ఎమ్మెల్యే గండ్ర వెంకరరమణారెడ్డికి సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు అంటే భూపాలపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సెగ్యం వెంకటరాని వైస్ చైర్మన్ కొత్త హరిబాబులను పదవుల నుంచి తొలగించకుంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు కౌన్సిలర్లు మొత్తంగా ఇదే నడుస్తున్నది కౌన్సిలర్ల డిమాండ్లకు ఎమ్మెల్యే అంగీకరించకపోయేసరికి వాళ్ళు రాజీనామాకు సిద్ధం పడ్డారు నిన్న రోజంతా చర్చలు జరిపినా కూడా కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు దీని లోపల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ నిర్ణయించిన వాళ్ళకే కేటాయించారని కౌన్సిలర్లు బగ్గుమన్నారు తమకే మాత్రం గౌరవం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ ఒంటెద్దు పోకూడలతో పాటుగా ప్రోటోకాల్ పాటించడం లేదని కౌన్సిలర్లు వాపోతున్నారు ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు కౌన్సిలర్లు వర్సెస్ చైర్మన్ వైస్ చైర్మన్ల వివాదం ఎమ్మెల్యే గండ్ర మెడకు దుట్టుకునేలా కనిపిస్తున్నాయి ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెచ్చిపెట్టిందని చెప్పాలి వాస్తవానికి వచ్చే ఎన్నికల లోపల గండ్ర వెంకరరమణారెడ్డికి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులే ఎదురైతే ఆయన దాదాపుగా అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండుగా వీడిపోయి చీలిపోయినటువంటి సంఘటనలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఆయన సిట్టింగ్లో కనుక సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మొదటి సీటు ఓడిపోయేది గండ్ర వెంకరరమణారెడ్డి పక్క ఎంఓఎంబీకి అప్పులు సర్పంచుల తిప్పలు పలు పాఠశాలల్లో వసతుల కల్పన అప్పులు వేసి మరీ పూర్తి చేసిన వైరం పనుల పూర్తికి అధికారుల ఒత్తిడి నాడు బిల్లును మంజూరు చేస్తామనే హామీ నేడు పట్టించుకొని యంత్రాంగం వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన ఆందోళనలో గుత్తిదారులు సర్పంచుల తిప్పలు కాదు భూపాలపల్లిలో సర్వత్రా అవినీతి అన్నింట్లోని ఎమ్మెల్యే వర్గం కక్కుర్తే దగ్గర వాళ్ళకే ఇండ్ల కేటాయింపులు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి డబుల్ పైన అభ్యంతరాలు తెలపండి 21న సాయంత్రం 5 వరకు అందజేయాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివాదం పైన కమిషనర్ మొత్తంగా ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి హైలైట్ చేయడం జరిగింది కూతురుని చంపి తల్లి ఆత్మహత్య రెసిడెన్షియల్లో కరోనా కలకలం 9 మంది విద్యార్థినులకు పాజిటివ్ పాఠశాలను సందర్శించిన డిఎంహెచ్ఓ వరంగల్కు సంబంధించి ఖమ్మంకు సంబంధించి ఎడ్యుకేషన్ మాటర ఏజెన్సీలో దందా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా ఎదిగిన ఓ పెద్ద మనిషి అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతంలో భూదందాలు చేస్తున్నాడు ఆ భూములో అనుమతి లేకుండా వెంచర్లు వేస్తూ ఓవైపు గిరిజనులను మరోవైపు కొనుగోలుదారులను బురిడి కొట్టిస్తూ కోర్టు దండుకుంటున్నారు ఇది కథ సర్కారు ఏదైతే ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను చదును చేసి ఆ గిరిజనులకే ప్లాట్లు చేసి అమ్ముతూ ఉన్నారు అదేవిధంగా ఎవరైనా బయటి వాళ్ళకు కూడా బురిడి కొట్టించి అక్రమంగా ఆ కొనుగోలుదారులను బురిడి కొట్టిస్తూ కోర్టు దండుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ ఏజెన్సీలో దందా చేస్తూ ఉన్నాడు ఎడ్యుకేషన్ మాటన ఇది కాదు కూడదంటే మాత్రం భారీగా ముడుపులు చెల్లించి తన పని తాను చేసుకుంటా ఉన్నాడు రియల్ వ్యాపారులు ఇచ్చే ముడుపులు పుచ్చుకుంటూ అధికారులు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి గిరిజనులు ఆరోపిస్తున్నారు వెంకటేశ్వర హిల్స్ సాక్షిగా చెరువు కబ్జా అక్రమ వెంచర్ యజమానులకు కొమ్ము కాస్తున్న అధికారులు ఏజెన్సీ చట్టాలు ఆయనకు సుట్టాలైపోయినాయి పదికి పది స్థానాల్లో గెలుస్తాం ఇక వీళ్ళ పాట ఇదే అయిపోయింది ఆయన 10-10 ఓడిస్తా అంటే మేము 10 గెలిచి చూపెడతామని వీళ్ళు ముస్లింలకు పొంగులేటి ఇఫ్తార్ విందు 3000 మంది హాజరు దూసుకొని పోతున్నాడుగా పనుల్లో వేగం పెంచాలి కలెక్టర్ విసి గౌతమ్ వైద్య కళాశాల బీసీ భవన నిర్మాణ పనుల పరిశీలన ఈవీఎం గోడౌన్ సందర్శన జిల్లాలో గెలుపోటములను శాసిస్తాం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు త్వరలోనే వారే తగిన బుద్ధి చెప్తారు కూనంనేని సాంబశివరావు వీళ్ళ ఉనికి కోసం వీళ్ళ తరలాటిగా శివలపాడు బాధితులకు ఆర్థిక సాయం 8 లక్షలు ప్రకటించిన ఎంపీ నామ నాగేశ్వరరావు బాధితుల ఇంటికి వెళ్ళి అందజేసిన ఎమ్మెల్యే రాముల్ నాయక్
చీమలపాడు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలి. మరి మీరే చేయాలి, మీ వాళ్ళనే ఆడ జరిగింది కాబట్టి మీరే చేయాలి. నల్గొండ జిల్లాకు సంబంధించి కమిషనర్ సాబ్ జర దేకో, నల్గొండ మున్సిపాలిటీలో కబ్జా పర్వం, వంతపాడుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాలనీ రోడ్లను మింగుతున్న అక్రమార్కులు, ఇకనైనా చర్యలు తీసుకోరా సార్. ఇది నల్గొండ లోపల మొత్తంగా ఇప్పుడు అటు ఇటు ఇటు ఇండ్లు ఉంటే మధ్యలో రోడ్డు ఉంటే ఆ రోడ్డును కూడా కబ్జా చేస్తున్నారు. దీంట్లో మొత్తం ఒక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఇక్కడ రోడ్లను కూడా కబ్జా చేస్తున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ సాబ్ జర దేకో అంటూ కూడా వాళ్ళు లెటర్లు కూడా రాయడం జరిగింది. దీంట్లో నల్గొండ మున్సిపాలిటీలో కబ్జాల పర్వం రాజ్యమేలుతా ఉంది, ఎటు చూసినా లిటిగేషన్లు పెట్టడం, సెటిల్మెంట్ చేయడం కొంతమంది లీడర్లకు పరిపాటిగా మారిపోయింది. తిని తినక కాయకష్టం చేసి నాలుగు రాళ్ళు ఎనికేసి కొనుగోలు చేసిన ఫ్లాట్లకు లిటిగేషన్లు సృష్టించి సెటిల్మెంట్ పేరుతోటి లక్షలు దండుకుంటున్న సంస్కృతికి నల్గొండ జిల్లా కేంద్రం కేరాఫ్గా మారుతుంది. ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అండతోటి ఏకంగా కొంతమంది వ్యక్తులు దాదాపుగా 5 కోట్ల విలువ చేసే కాలనీ రోడ్డును కబ్జా చేశారు. మొత్తంగా ఇలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా పనులు చేస్తారనే ఉద్దేశంతో సాక్షాత్ సీఎం కేసీఆర్ నల్గొండ మున్సిపల్ కమిషనర్గా కేవి రమణాచార్యని నియమించారు. అయితే ఆయన సైతం సదరు కబ్జా చేసిన కాలనీ రోడ్డు వైపు కన్నెత్తి చూడకపోవడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అయిపోయింది. కేవి రమణాచార్యని అక్కడ కమిషనర్గా నియమిస్తే ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అటుగా మామిడి తోటకి వెళ్ళి ఇక దేవరకొండ ఆర్టీసీ డిపోలో ఈడీ తనిఖీ. అభివృద్ధిలో పోటీ పడుతున్న గ్రామాలు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ధాన్యం దిమ్మతి చేసుకొని మిల్లులను సీజ్ చేస్తాం చేయాలి. అక్కడ వాళ్ళు ధాన్యంను కల్లాల నుంచి ధాన్యాన్ని పట్టుకొస్తే మొత్తం ఫుల్ అయిపోయినాయి, ఇది గోడౌన్కు తరలించండి అని చెప్పేసి అంటే రైతులు మళ్ళీ లారీలలో ఆ వడ్లను పట్టుకొని గోడౌన్కు పోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందా కదా అవుతుంది ఖచ్చితంగా. అట్లా రైతులు ఇప్పటికే ఆడ మద్దతు ధర పెంచాలని వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు వాటిని అడుగుతున్నారు, వాటిని అన్ని పక్కన పెట్టి మొత్తంగా మిల్లులు ఏం చేస్తూ ఉన్నాయి, మేము ఇక్కడ దించుకో మిల్లు దగ్గర గోడౌన్లో పంపించండి అని చెప్పేసి చెప్తే రైతులు మళ్ళా లబోదిబోమని చెప్పేసి ఆ లారీ యజమానులకు మళ్ళా ఇంకొన్ని డబ్బులు ఇచ్చి గోడౌన్లోకి పంపే పరిస్థితి ఉన్నది. ఇది అట్లా చేయకపోతే మిల్లులను సీజ్ చేస్తాం, ధాన్యం దిగుమతి చేసుకోకపోతే సీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది నల్గొండ. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలకు సర్వం సిద్ధం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1031 కేంద్రాలు, 12.5 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం. ఏర్పాట్లు చేసిన అధికారులు 72 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారట. రైట్, ఆ డబ్బుల అంటే ఈ డబ్బులను మద్దతు ధర పెంచాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. గ్రేడ్ ఏ రకానికి 2060, సాధారణ రకానికి 2040 రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది, అది పెంచాలని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలుకు మాత్రం సర్వం సిద్ధం చేసిరటగా. పారిశుద్ధ్యం ఇలాగే ఉంటుందా? ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్టర్ పనితీరుపైన కలెక్టర్ శరత్ ఆగ్రహం. జోగిపేట ఏరియాలో ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపైన ఆరా. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి ముహూర్తం ఖరారు. 1000 కోట్లతో మహీంద్రా పెట్టుబడి. 24న భూమి పూజ. హాజరు కానున్న మంత్రి కేటీఆర్. 800 మందికి ఉపాధి. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా మంజీరా నుంచి జోరుగా రవాణా. కథం ఇది మెదక్ జిల్లాకు సంబంధించి ఇసుక దందా గట్టిగా నడుస్తుందని చెప్పేసి ఒక వార్తను రాసుకొచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సర్పంపల్లి బందీ లవాని భూమిలో రిసార్ట్ పేరుతోటి వ్యాపారం. చట్టాన్ని అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులు, అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా, వాకిటాకీలతో బందోబస్తు. ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే అంతే, సర్పంపల్లి ప్రాజెక్టు చుట్టూ అక్రమాలే. ఎన్ని వార్తలు రాసినా స్పందన కరువే. ఇది సర్పంపల్లి మొత్తం కూడా లవాని భూమి లోపల రిసార్ట్ల పేరుతోటి వ్యాపారం నడుస్తూ ఉన్నది. రైతులు మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసిన సర్పంపల్లి ప్రాజెక్టు ఆంధ్ర అక్రమ వ్యాపారుల చేతుల్లో బందీగా మారిపోయింది. నాయకులు అండదండలతోటి నిబంధనలకు విరుద్ధంగా క్యాంప్ సైట్ పేరుతో రిసార్ట్ నడిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనమే చదివిన మన ఛానల్లో రంగారెడ్డి ఇక్కడ సర్పంపల్లికి సంబంధించి ప్రాజెక్టు మొత్తం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతి లోపల అది బందీ అయిపోయింది. రెవెన్యూ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రిసార్ట్ డ్రైనేజ్ నీటిని సైతం ప్రాజెక్ట్ లోపలికి వదులుతుండడంతో మొత్తంగా దీంట్లో తాగునీరు తీవ్రంగా కలుషితం అవడమే కాదు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మొత్తంగా చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి అని చెప్పేసి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను ప్రాజెక్ట్ లోపలికి వదులుతున్నారు. ప్రాజెక్టులకు ఎవ్వరు పోకుండా ఇక కంచె కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ప్రోటోకాల్లో వెళ్ళి ఎమ్మెల్యే ముందే స్టేజ్ పైన కొట్లాట, ఆగ్రహంతో బట్టలు చింపిన వైనం, సమావేశం మధ్యలో ఎమ్మెల్యే తిరుగు ప్రయాణం కథ. శాంతి భద్రతలే లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం, హోంమంత్రి మహమూద్ అలీ. పోలీస్ స్టేషన్ ప్రారంభం. అన్ని ఆస్తులు ఎక్కడివి? అబ్దుల్లా పుర్మెట్ చైర్పర్సన్ను నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు. మూడేళ్లలో కోట్లకు ఎదిగిందంటూ ఆరోపణ. ఎమ్మెల్యే భిక్షతో పదవి పొంది అతనిపైనే విమర్శల. ఆక్రమణ రోడ్లను విడిపించాలి, అధికారులకు వికారాబాద్ కలెక్టర్ ఆదేశం. పూడూరు మండలంలో ఆకస్మిక పర్యటన, ప్రతి గ్రామంలో 2 కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్డు. ఇది రంగారెడ్డికి సంబంధించి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి జబర్దస్తి వసూలు, కొందరు కౌన్సిలర్ల దంద కథం. రూపాయి రూపాయి ఇక ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకుంటాను అంటే కథం. ఆడ రేకులు అయితే ఒక కథ, స్లాబ్ అయితే ఒక రేటు. ఇంటి నెంబర్ కోసం ఎక్స్ట్రా 50,000. ఇక లబోదివ్వమంటున్నటువంటి ఇల్లు కట్టుకునే యజమానులు, ఏంది ఇది పరిస్థితి? ఇల్లు కట్టుకుంటున్నారు సరే, మాకేం లేదా? తూకుండ పురపాలిక నిర్మాణ యజమానులు తరచుగా వినే మాట. పైగా వీరిని అడ్డుకుంటున్నది ఎవరో కాదు, సాక్షాత్తు పాలకులే. ఆశ్చర్యవేగమైన కౌన్సిలర్లు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే వాదనలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామంటే చాలు, వీళ్ళు అక్కడ వాళ్తారు. లక్షల్లో ఇంటికి వేలల్లో, కోట్లలో ఇంటికి లక్షల్లో ఉంచుతున్నారు. ఎవరైనా అడ్డు చెప్తా అంతే సంగతులు. ఇది అక్రమ నిర్మాణం అంటూ మున్సిపాల్లో కంప్లైంట్ చేసి మరీ కూల్చేస్తున్నారు. ఇది పరిస్థితి. వాళ్ళ స్వచ్ఛ తెలంగాణ జాడెక్కడ, నిర్వహణ లేక శిథిలమైన స్వచ్ఛ టాయిలెట్లు, అధ్వానంగా బయోమూత్రశాలలు, పట్టించుకునే నాదుడు కరువు, ఇబ్బంది పడుతున్న నగరవాసులు. ఇవి ఏర్పాటు చేసారు కథం. షేర్లింగంపల్లి కాంగ్రెస్లో నూతన ఉత్తేజం. ఇన్ఛార్జి సత్యనారాయణరావు కార్యక్రమాలతో కార్యకర్తల జోష్, అధిష్టాన పెద్దల ఆశీస్సులతో అన్ని వర్గాలను ఏకం చేస్తున్న యువనేత. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా అక్కడోళ్ళు ఒక ఇట్లా జనాలలో పోతే కొత్తోళ్ళు, కొత్త రక్తం వస్తుంది. పాతోళ్ళు పోయినంత మాత్రాన మళ్ళీ కొత్తోళ్ళు పాతలు పోతారు, కొత్తోళ్ళు వస్తారు. ఏ పార్టీలో అయినా అంతే, దానిలో లీడర్లు శాశ్వతంగా క్యాడరే అట్లుంటుంది. క్యాడరే ఆ పార్టీని నమ్ముకొని ఉంటారు. ఆ జెండాలు మోసేటోళ్ళే ఎందుకో తొందరగా వదిలిపెట్టరు. ఇక అట్లా కాంగ్రెస్ పార్టీ లోపల ఇది నూతనోత్తేజం అంటూ కూడా షేర్లింగంపల్లికి సంబంధించి ఒక వార్త. ఇక అక్రమ నిర్మాణాలు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు. గోగిలాపూర్లో వెలుస్తున్న సెల్లార్లు, కింది స్థాయి సిబ్బంది కన్సర్నల్లో కొనసాగుతున్నటువంటి తంతు. శునకాల నియంత్రణ సాధ్యమయ్యేనా? వెటర్నరీ సెక్షన్లో చాలిచాలని సిబ్బంది, వాహనాలు, ఒక్క జోన్కు 10 సంఖ్యలోనే స్టాఫ్, అవసరం 250 మంది. పెరిగిన స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, పెరిగిన కుక్కలు, అఖిలపక్ష కమిటీ సిఫార్సులు అటకెక్కినట్టే. ఇంకేమున్నా దీంట్లో? ఏదైనా దాడి జరిగి ఏదైనా జరిగినప్పుడేమో మొత్తం 1-2 రోజులు మొత్తం సమీక్షలు కథం అట్లా మొత్తం. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనుకు 250 మంది చొప్పున అవసరమైతే కేవలం 10 మందే ఉంటే ఈ కుక్కల నియంత్రణ ఎట్లా సాధ్యమవుతుంది? వాటిని స్టెరిలైజేషన్ ఆపరేషన్లు పెరగనప్పుడు కుక్కలు పెరుగుతాయి, దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇట్లా మీరు ఆ పన్నులు ఈ పన్నుల పేర్లతోటి వసూలు చేస్తారు. మరి ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కుక్కల బారి నుంచి కాపాడే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయి. వాటిని అటకెక్కిచ్చారు. అఖిలపక్షం కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ సిఫార్సులను అవి అటకెక్కినాయి. ఇది మొత్తంగా హైదరాబాద్ లోపల కుక్కల నియంత్రణ సాధ్యం కానటువంటి పరిస్థితి అన్నట్టుగా ఒక వార్తను రాసుకురావడం జరిగింది. ఇవి ఇప్పుడు